ఈటీవీ లైఫ్ వారు సమర్పించు మానస కార్యక్రమానికి స్వాగతం. క్రిందట ఎపిసోడ్స్లో మనం ఆత్మహత్యల గురించి, వాటికి రకరకాల కారణాలు, వాటి నుంచి ఎలా బయటపడచ్చు అనేటువంటి సంగతులు మనం తెలుసుకున్నాం. మరి అలాంటి ఆలోచనలు మాటి మాటికి వస్తున్నప్పుడు వదలట్లేదు, సో మనం ఏం చేయగలం? అందులో ముఖ్యంగా మొట్టమొదటి మనం తెలుసుకున్నాం, మీకెవరికైతే నమ్మకస్తులుగా ఉన్నారో, మీకు హెల్ప్ చేయగలరని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఫస్ట్ చెప్పండి, తెలియచేయండి. అలాగని అందరికీ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఎవరైతే ఓ పలానా ప్రాబ్లం నాకు వస్తుంది ఇది అని రికగ్నైజ్ చేసిన వెంటనే చెప్పండి. కొంతమందికి అంటారు నాకు జీవితం మీద ఆశే పోయిందండి, ఇంకేం ఆశ లేదు అనేసి. కానీ కొద్ది టైం ఇవ్వండి, మళ్ళీ మీకు జీవితం మీద చాలా ఆశ పుడుతుంది, చాలా మంచిది. హాస్పిటల్స్లో వైద్యులు ఉంటారు, భయంకరమైన వ్యాధి వచ్చిందంటారు, అయినా వైద్యుడు ఎప్పుడూ కూడా పేషెంట్కి ఉత్సాహమే ఇస్తాడు. ఇగో ఈ మందులు వాడు నీకు తగ్గుతుంది అంటాడు, లేదంటే ఈ ఆపరేషన్ చేయించుకో నీకు తగ్గుతుంది అని అంటారే తప్ప, సరే కదా ఇంక నేను ఇంకేం చేయలేను అని అయితే ఏ వైద్యుడు, మంచి వైద్యులు ఎవ్వరూ కూడా అలాగనరు. మళ్ళీ డబ్బు ఖర్చు అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, కానీ అందరూ జీవించాలనే ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీ కొరకు మీరు జీవించాలి, నాకు జీవితం మీద ఆశ లేదు అనుకున్నప్పుడు మీరు జీవించాలని ఎవరెవరు కోరుకుంటున్నారో వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. వీళ్ళు జీవించి ఉండాలి అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఉంటారు. తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఒకసారి స్నేహితులు కూడా అవ్వచ్చు. వాళ్ళని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకేమన్నా అయితే వాళ్ళు ఏమవుతారో ఒకసారి ఆలోచించండి. అప్పుడు వెంటనే ఆ థాట్ పోతుంది మైండ్లోంచి. ఇంకొక అభ్యాసం చేయగలిగినటువంటిది ఎక్సర్సైజ్. వ్యాయామం అంటే అందరూ ఏమనుకుంటారు, వ్యాయామం అంటే అందరూ కేవలం ఫస్ట్ శారీరక లాభాలే చూస్తారు, ఫిజికల్ బెనిఫిట్స్ చూస్తారు. ఏమన్నా బీపీ, షుగర్ లాంటివి ఉంటే అవి కంట్రోల్లోకి వస్తాయి, అలాగే శారీరక బరువు తగ్గుతుంది, ఇలాగ అందరూ ఫిజికల్ బెనిఫిట్సే చూస్తారు. కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, చాలా మానసిక లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే నిత్యం ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి శరీరంలో హ్యాపీ హార్మోన్స్, అంటే మనం ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కూడా కొన్ని హార్మోన్సే కారణం బాడీలో, ఆ హార్మోన్స్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి రిలీజ్ అవుతాయి. అందుకనే చూడండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఒక లేని ఎనర్జీ మనలో వస్తుంది. బాగా టెన్షన్గా ఉన్నారు, ఒక 5 సార్లు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయండి, చాలా క్లియర్ అయినట్టు అనిపిస్తుంది మైండ్. ఏం చేశారు మీరు? బ్రీద్ ఇన్ బ్రీద్ అవుటే చేశారు. కానీ ఆ చేసినటువంటి సింపుల్ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు, అంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన పుట్టినరోజునాడు మనకి ఎలా అనిపిస్తుంది? చాలా స్పెషల్గా ఫీల్ అవుతాం మనం. అందరూ వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటే మనకి ఎలాగ అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అవన్నీ కూడా హార్మోన్సే. సో ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు శరీరంలో ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకనే డిప్రెషన్, నిద్ర లేకపోవడం, ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళని ఎక్సర్సైజ్ చేయమని అంటారు. కాబట్టి మీకు ఇలాంటి ఎక్స్ట్రీమ్ థింకింగ్ కానీ వస్తున్నట్లయితే, మీకు నచ్చిన ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇప్పుడు ఎన్నో రకాలు వచ్చాయి, యోగా చేయొచ్చు, కార్డియో చేయొచ్చు, జుంబా, లేదు ఏమీ లేదు, జస్ట్ గో ఫర్ అ వాక్, జస్ట్ వాకింగ్కి వెళ్ళండి. కాబట్టి ఇలాగ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తారో, ఒకటి ఫిజికల్గా మీకు బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా, నీరసం తగ్గుతుంది. బాగా నీరసంగా ఉన్నప్పుడు అమ్మో నేను నీరసం అనుకుంటాం, కానీ కొంచెం ఆ నీరసం తగ్గి నార్మల్ అయిన తర్వాత రెగ్యులర్గా సింపుల్ ఎక్సర్సైజ్తో మొదలెట్టండి. ఓ 1/2 గంట వాకింగ్ చేయమన్నాం కదా అని ఫస్ట్ డే డంబల్స్ ఎత్తేసి ఏదో 6-pack బాడీ వచ్చేయాలని ఏం చేయాల్సిన అవసరం లేదు.
అది అది ప్రొఫెషనల్స్కి, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి ట్రై చేస్తూ ఉంటారో అది వాళ్ళు ఇష్టం చేసుకుంటారు. కానీ రెగ్యులర్గా మంచిగా హెల్త్ మెయింటైన్ చేయాలనుకుంటే వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, లేదంటే డాన్స్ క్లాసెస్, డాన్స్ ఇలాంటి అభిరుచి ఉన్నట్లయితే డాన్సింగ్లో జాయిన్ అవ్వచ్చు. డాన్సింగ్ కూడా క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు హిప్ హాప్ అని ఇలాంటివి చాలా నేర్పిస్తూ ఉన్నారు. సో ఇలాంటివి మనసుకి ఆహ్లాదం పరిచి శారీరక బెనిఫిట్స్ ఉండేటువంటి ఏదన్నా మంచి ఎక్సర్సైజ్లో జాయిన్ అవ్వండి. తర్వాత ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండకండి, ఒక గ్రూప్లోనే ఉండండి. గదిలో ఒక్కళ్ళే మొబైల్ చూసుకుంటూ ఏదో పాటలు వినుకుంటూ మీ ఆలోచనల్లో మీరు కోల్పోయి అలాంటివి ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ వస్తున్నప్పుడు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఫ్యామిలీతో ఉండండి, ఫ్రెండ్స్తో ఉండండి, లేదంటే ఏమైనా గ్రూప్ స్పోర్ట్స్ లైక్ క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అలాంటివి పార్టిసిపేట్ చేయండి. లేదంటే ఏమైనా మంచి యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీడింగ్ క్లబ్, ఒక యాక్టింగ్ క్లబ్, ఒక పెయింటింగ్ క్లబ్, ఇలాగ మీ హాబీస్కి తగ్గట్టుగా ఉన్నటువంటి ఏదో ఒక గ్రూప్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఒంటరిగా గదిలో తాళం వేసుకుని అలాగా నా ఆలోచనతో నేను ఉండిపోతాను అన్నది వద్దు. తర్వాత మీరు ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో దానిపై ప్రత్యేకమైన అటెన్షన్ పెట్టండి. రకరకాలే వినొచ్చు, రకరకాలే చూడొచ్చు, కానీ వీలైనంత వరకు పాజిటివ్ అప్లిఫ్టింగ్ వే చూడండి, వినండి, అలాంటి వాళ్ళ మధ్యలోనే ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు వీళ్ళతో ఉంటే నాకు మూడ్ ఆఫ్ అవుతుంది అనేసి, కొంతకాలం వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి. వీళ్ళతో ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నాకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది, ఆ పని చేయండి. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక గ్రూప్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఇలాంటిది ఏదైనా ఉన్నట్లయితే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని మీ దగ్గరగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగని భయపెట్టాల్సిన అవసరం లేదు, అలాగని భయపెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఏదన్నా కలిసి చేసే విధానంగా ఉండండి. తర్వాత అసలు మీకు ఎందుకు ఈ థాట్స్ వస్తున్నాయి, కారణం ఏంటి, ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అనేది అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. వర్క్ వల్ల, రిలేషన్షిప్స్ వల్ల, లేదంటే ఫైనాన్సెస్ వల్ల, లేదంటే ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయా, లేదంటే ఏమైనా వ్యక్తుల వల్ల, దేనివల్ల నాలో ఈ ఆలోచనలు వస్తున్నాయి, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కోసారి మనకు తెలియకుండా దానంతటా అదే సాల్వ్ అయిపోతుంది. చెప్పాలంటే ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఎందుకు, ఒకప్పుడు ఒక ఉద్యోగం వస్తే, ఒక 9 to 5 జాబ్ వస్తేనే ఉద్యోగం, కానీ ఇప్పుడు అలా లేదు. సొంతంగా ఇంట్లో కూర్చుని ఒక చిన్న ల్యాప్టాప్తోనే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మహిళలు అయితే వాళ్ళకి మంచిగా వంట చేయడం వస్తే జస్ట్ వాళ్ళ వంటింట్లో ప్రిపేర్ చేసిన చిన్న చిన్న ఐటమ్స్తోనే మంచి మంచి బిజినెస్ ఉమెన్ అవుతూ ఉన్నారు. సో ఆపర్చునిటీస్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా పెరిగాయి. ఒకప్పుడు ఏంటి, ఒక బిజినెస్ పెట్టాలంటే ఒక షాప్ ఉండాలి, దానికి రెంట్ కట్టాలి, వర్కర్స్ ఉండాలి, ఒక వెహికల్ ఉండాలి, ఇంత ఉండదు. ఇప్పుడు ఈ బిజినెస్లు వచ్చేసాయి, ఇళ్ళ నుంచే ఆన్లైన్ బిజినెస్లు చేస్తూ ఉన్నారు. కానీ ఆచితూచి నేను చేయగలనా, నేను నా దగ్గర సపోర్ట్ ఉందా అని చూసి ఆలోచించుకుని చేసుకో. తర్వాత ఇంకొక విషయం, మీకు నచ్చినటువంటి హాబీస్లో ఎంగేజ్ అవ్వండి. హాబీస్ అనేటువంటివి ఏం చేస్తాయంటే మైండ్లో ఉన్నటువంటి టెన్షన్ అంతా రిలీజ్ చేస్తాయి. ఒకవేళ మీకు ప్రతిరోజు టైం లేకపోతే వీకెండ్, శనివారం ఆదివారమో, లేదంటే మార్నింగ్ టైమో, నైట్ పడుకునే ముందో కంపల్సరీగా మీకు నచ్చిన ఏదో ఒక హాబీస్లో మీరు ఎంగేజ్ అవ్వండి. ఇంకొక చాలా మంచి అభ్యాసం డైరీ రాసుకోవడం. డైరీలో మీ మనసు విప్పి రాసుకోండి, ఏది దాయద్దు. భలే మీరు తర్వాత దాన్ని ఎవరు చూడకూడదు అనుకుంటే దాన్ని మీరు ఎక్కడైనా సీక్రెట్గా పెట్టుకోండి, లేదంటే ఒకసారి రాసిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేసేయండి. కానీ రాసేస్తే ఏమవుతుంది, ఎమోషనల్ రిలీజ్ అనేటువంటిది వస్తుంది. కానీ అందులో ఆనెస్ట్గా రాయండి, నాకు పలానాది చూస్తే ఇలా అనిపిస్తుంది, పలానాది ఇలా ఉంది అని
ఆనెస్ట్గా దాంట్లో ఎక్స్ప్రెస్ చేయండి. మీరు అది ఎవ్వరికీ చూపెట్టాల్సిన అవసరం లేదు. దానివల్ల కూడా చాలా చాలా మనం ఎమోషనల్గా మనం క్లియర్ అవుతూ ఉంటాం. తర్వాత ఏదో ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్తో అసోసియేట్ అవ్వండి. చాలామందికి ఆధ్యాత్మికత అంటే అమ్మో మేం చేయలేము అచ్చేయలేమంటాం, కానీ ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ఆ డెఫినేషన్లోనే ఉంది. స్పిరిచువాలిటీ, నోయింగ్ మై సెల్ఫ్, నా గురించి నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను, ఎందుకు నేను ఇలా రియాక్ట్ అవుతున్నాను అనేది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, దాని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. బ్రహ్మకుమారి శాఖకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఏదో ఒకటి వెతుకుతూ, ఏదో ఒక ఆన్సర్స్ వెతుకుతూ, నా లైఫ్ తాలూకు పర్పస్ ఏంటి, నేను ఇంకా ఏదో చెయ్యాలనుకుంటున్నాను, నాకు మంచి జాబ్ ఉంది, కంఫర్టబుల్ ఫ్యామిలీ ఉంది, అప్పుడు నేను ఇంకా ఏదో సాధించాలి, లేదంటే నాకు పలానా ప్రాబ్లం ఉంది, నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి బ్రహ్మకుమారి ఆశ్రమానికి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ తమ కంప్లీట్ లైఫ్ని ఆధ్యాత్మికత కోసం డెడికేట్ చేసినటువంటి వాళ్ళు. వాళ్ళు నిత్యం మెడిటేషన్, స్పిరిచువల్ క్లాసెస్, సాత్విక ఆహారం, సాత్విక జీవన విధానాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళు చూడడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ వాళ్ళ వివేకం, వాళ్ళ నాలెడ్జ్ చాలా హైగా ఉంటుంది. ఇక్కడ ఆశ్రమాల్లో అన్నీ కూడా చాలా సాత్వికమైనటువంటి హై ఎనర్జీ మీకు ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ తెల్లవారుజామున 3 నుంచి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ మెడిటేషన్ తాలూకు వైబ్రేషన్స్ ఏరియా అంతా ఫిల్ అయి ఉంటాయి. అలాగే మార్నింగ్ 8 వరకు ఆల్మోస్ట్ మెడిటేషన్ అన్ని బ్రహ్మకుమారీస్ బ్రాంచెస్లో కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మురళి అని స్పిరిచువల్ డిస్కోర్స్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం మళ్ళీ 6 నుంచి మళ్ళీ మెడిటేషన్ ఉంటుంది, మళ్ళీ రాత్రికి ఉంటుంది. కాబట్టి ఆ మెడిటేషన్ యొక్క వైబ్రేషన్స్ ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్గా నిండి ఉన్న కారణంగా ఇక్కడికి ఎవరికైతే వస్తారో వాళ్ళకి ఒక రకమైన క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది. ఒక్కోసారి మనకి ఏ ప్రాబ్లం ఉండదు, జస్ట్ మైండ్ 100 గజిబిజిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా అడ్వాన్స్డ్ ఫ్లైఓవర్స్ కడుతున్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఒక్క చిన్న టర్నింగ్ రాంగ్ కొడితే చాలు, మనం కంప్లీట్లీ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళిపోతాం. జస్ట్ చిన్న టర్నింగ్ అంతే. అక్కడ 3 డైవర్షన్స్ ఉంటాయి, కరెక్ట్గా ఏ ఎగ్జిట్ తీసుకోవాలో తెలియకపోతే వేరే ఊరు కూడా వెళ్ళిపోతాం ఒక్కోసారి. సో మైండ్ కూడా అంతే, కరెక్ట్గా దాన్ని కరెక్ట్గా ఛానల్ కానీ చేయలేకపోయినట్లయితే ఎక్కడికో తేలిపోతాం. కాబట్టి ఆ మైండ్ని ఎలాగ ఛానల్ చేయాలనేటువంటిదే స్పిరిచువాలిటీ నేర్పిస్తుంది, ఆధ్యాత్మికత నేర్పిస్తుంది. అండ్ దీనికి ఒక వయసు ఏమీ లేదు, ఏ వయసుకు తగ్గట్టుగా వాళ్ళకి స్పిరిచువాలిటీ అర్థమవుతుంది. ఏ వయసుకి ఎలాగ అర్థం కావాలో వాళ్ళకి ఆ విధంగా అర్థమవుతుంది. అండ్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతలో ప్రతి ఒక్కరిది వ్యక్తిగతమైన ప్రయాణం ఇది. కలెక్టివ్గా చేస్తూ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరి సాధనలో వాళ్ళే ఉన్నారు, పక్క వాళ్ళని చూడకూడదు. చాలామందిని ఎక్కడికన్నా రండి అంటే, వాళ్ళు చూడండి అన్ని సంవత్సరాలు బట్టి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేంజ్ వచ్చిందండి అంటారు. కానీ వాళ్ళలాగే మనము ఉంటామన్న గ్యారంటీ ఏంటి? ఫుడ్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి, గ్లూటెన్ ఎలర్జీ ఉంటుంది. అంటే గోధుమ పిండి అంటే అసలు పడదు వాళ్ళకి, గ్లూటెన్ ఉన్నదంటే ఎస్పెషలీ గోధుమలు పడవు వాళ్ళకి. వాళ్ళకి గోధుమ పిండి పడదని, అమ్మ వాళ్ళకి పడట్లేదు కదని మనం మానేస్తామా? మనకు పడుతుందేమో. సో వాళ్ళు మారేరా వీళ్ళు మారేరా అన్నది ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను మారాలని చూసుకుంటే సరిపోతుంది. రోజు గుడికెళ్ళి వస్తారు కానీ రోజు అన్ని అబద్ధాలే చెప్తారు అని, కానీ మీరు కూడా అలాగే చెప్తారని గ్యారంటీ ఏంటి? అది ఎవరి విల్ బట్టి ఉంటుంది. ఆధ్యాత్మికతలో ప్రతి ఒక్కళ్ళ ప్రయాణం చాలా వ్యక్తిగతమైనటువంటి ప్రయాణం, ఇండివిజువల్ జర్నీ. అందుకే దీన్ని స్పిరిచువాలిటీ అన్నారంటే స్వయాన్ని తెలుసుకోవడం. ఒకే కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటారు, కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. కమల పిల్లలు
చూడడానికి ఎగ్జాక్ట్ ఒకేలా ఉంటారు. తల్లి తండ్రి తప్ప ఎవ్వరూ వాళ్ళ మధ్య డిఫరెన్స్ చెప్పలేరు. కానీ ఇద్దరు వ్యక్తిత్వాలు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. ఒకే అచ్చు గుద్దినట్టు ఉంటారు ఇద్దరు చూడడానికి, కానీ ఒకళ్ళ మెంటాలిటీ వేరు, ఇంకొకళ్ళ మెంటాలిటీ వేరుగా ఉంటుంది. కాబట్టి స్పిరిచువాలిటీ అంటేనే స్వయాన్ని తెలుసుకోవడం. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలాగా ఉండలేరు. కాబట్టి వేరే వాళ్ళని చూసి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి మనమే అనుభవం చేసుకోవాలి, మనకి మనమే ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి మనమే ఎక్స్పీరియన్స్ చేసుకుంటామో, మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనకేం తెలుసు? తెలియదు. అదొకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కదా. అలాగే ఆధ్యాత్మికతలో ఏది కూడా అనుభవం అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చెప్పారు రోజు సాత్విక ఆహారం తినండి, దీనివల్ల మీకు లాభం ఉంటుంది అని. ఒకరోజు చేస్తాం, రెండు రోజులు చేస్తాం, నాకేం తేడా లేదని వదిలేయకూడదు. ఆఖరికి ఒక యాంటీబయాటిక్ అన్నా పనిచేయడానికి 5 రోజులు పడుతుంది మినిమం. డాక్టర్ దగ్గర వెళ్ళాడు, 5 రోజులు యాంటీబయాటిక్ వేసుకోమన్నారు. మీరు ఆ రాత్రి వేసుకున్నారు, ఉదయానికి జ్వరం తగ్గలేదు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసేసి, సార్ మీరు మందు ఇచ్చారు కానీ నాకు తగ్గలేదు అంటే డాక్టర్ ఏమంటాడు? అదేంటమ్మా, నేను రాత్రే కదా మొదలెట్ట వేసుకో, 3 రోజులు, 3 రోజుల తర్వాత కూడా తగ్గకపోతే మళ్ళీ ఫోన్ చేయండి. మరి ఒక కెమికలే పనిచేయడానికి 5 రోజులన్నా పడితే, ఇది మొత్తం జీవితాన్నే మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంచెమన్నా దానికి టైం ఇవ్వాలి. యూజువల్గా మెడిటేషన్ ఇవన్నీ స్టార్ట్ చేసిన వెంటనే ఎందుకు వదిలేస్తారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మెడిటేషన్ చేసిన వారం రోజుల్లోనే నేను చాలా ఏకాగ్రం అయిపోవాలి, నేను చాలా కాన్సన్ట్రేషన్ వచ్చేయాలి, నాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ వచ్చేయాలనుకుంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇల్లు, చాలామంది యుఎస్ అది వెళ్ళిన తర్వాత 6 నెలలు ఇల్లు తాళమేస్తారు, 6 నెలలు ఇల్లు తాళమేసి వెళ్ళిపోతారు. తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక 2-3 రోజులైనా టైం స్పెండ్ చేయాలి. అంతేకాని నేను ఇంట్లోకి వచ్చి రాగానే ఒక గంటలో అదంతా క్లీన్ అయిపోద్దంటే అందరేమంటారు, అదేంటండి 6 నెలలు మూసుంచారు, అప్పుడే ఎలా క్లీన్ అయిపోతుంది, కొంచెం టైం పడద్దో, 2-3 రోజులు టైం పడుతుంది అని అంటారు. మరి ఇన్నాళ్ళ యొక్క నెగిటివ్ థింకింగ్, వేస్ట్ థింకింగ్, ఇదంతా మైండ్లో ఉంది, మరి అది క్లీన్ అవ్వాలి కదా. ఎప్పుడైతే ఆ చెత్త అంతా పోతుందో, ఎప్పుడైతే దాంట్లో ఆ నెగిటివ్ ప్లేస్లో పాజిటివ్ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మనకి అనుభవం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అనుభవం అయ్యే వరకు దాన్ని సాధన చేయాలి. శ్రీమద్ భగవద్గీతలో కూడా ఇదే రచించారు. 2 మార్గాలు, ఒకటేంటి వైరాగ్యము, 2 సాధన. సాధన ఫస్ట్ చేయాలి. సాధన చేస్తూ ఉంటే అది మనకు పర్ఫెక్షన్ అనేటువంటిది వస్తుంది. చూడండి, గొంగళి పురుగు సీతాకోక చిలక అవుతుంది. ఆ గొంగళి పురుగు సీతాకోక చిలకగా మారినప్పుడు అది చాలా కష్టపడుతుంది. కానీ ఒక్కసారి మారింది అంటే వెంటనే ఎగిరిపోద్ది. పక్షుల్లా కాదు. పక్షులేంటి, గుడ్డులోంచి బయటకు వస్తే అయినా దానికి ఎగరడానికి టైం పడుతుంది. కానీ సీతాకోక చిలక అలా కాదు. ఒక్కసారిగా గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలక అయ్యిందంటే ఎగిరేస్తుంది. కానీ అయ్యో అది అంత కష్టపడుతుంది కదా అని మనం ఎవరిమన్నా ఇంటర్ఫీర్ దానికి హెల్ప్ చేస్తే అది ఇంక జీవితంలో ఎగరలేదు. ఎందుకు అది అలా కష్టపడి బయటకు వచ్చినప్పుడు దాని రెక్కలకి బలం వస్తుంది. ఆ రెక్కలకు ఎంత బలం వస్తుంది అంటే బయటికి రాగానే ఎగిరిపోతుంది అది. ఇది కూడా లైఫ్లో ఏదైనా అంతే. అందుకనే ఏదో ఒక చిన్న కష్టం వచ్చింది, భలే మీ కష్టం పక్క వాళ్ళకి చిన్నగా అనిపించవచ్చు, కానీ మీకు చాలా పెద్దదిగా అనిపించవచ్చు, కానీ అయినా సరే అది ఏదో ఒకటి నేర్పిస్తుంది. దాని నుంచి ఖచ్చితంగా మీరు బయటికే వస్తారు. సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటే ఈ ప్రపంచంలో లేదు. కానీ సొల్యూషన్ వచ్చే వరకు మనం కొంచెం ధైర్యం వహించాలి. అలాగని ప్రాబ్లమ్నే వదిలేస్తే, మ్యాథ్స్ ప్రాబ్లం అయితే వదిలేయచ్చు కానీ లైఫ్ ప్రాబ్లమ్ని అయితే వదిలేయలేము కదా. సాల్వ్ చేయడానికి మనం ముందుకే వెళ్తూ ఉండాలి తప్ప, ప్రాబ్లం ఉంది అని కూర్చుంటే ఏమవుతుంది? కొంతమంది పిల్లలు ఎగ్జామినేషన్లో పేపర్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, వాళ్ళకి ఆన్సర్ తెలియదు అనుకోండి, అలా పెన్ పట్టుకుని చూస్తూ ఉంటారు. అప్పుడు ఇన్విజిలేటర్ ఏమంటారు? ఆకాశంలో చూసే బదులు ఏదో ఒకటి ట్రాయ్ బాబు అంటాడు. ఎక్కడో ఒక అక్కడ మొదలెట్టు, నీకు వచ్చింది ఏదో ఒకటి ట్రాయ్ అంటాడు. మొదలు పెడితే పెన్ను దానంతటా అదే వెళ్ళిపోతుంది. సో లైఫ్లో కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడో ఒకటి మొదలు పెట్టాలి దాన్ని సాల్వ్ చేయడానికి. కానీ ఎక్కడా సాల్వ్ చేయకుండా నాకు ప్రాబ్లం వచ్చిందని అలా కూర్చుంటే ఏమవుతుంది? ఆ ప్రాబ్లం ఎప్పటికీ కూడా సాల్వ్ కాదు. ఎక్కడో మొదలు పెడితే ఫైనల్గా సొల్యూషన్ దగ్గరికి మనం వస్తాం.
ప్రాబ్లంను వదిలి పారిపోవడం, జీవితాన్నే అంతం చేసుకోవడం మాత్రం 100 నూటికి 100 పాళ్ళు కన్నా 100 పాళ్ళు ఎక్కువ సొల్యూషన్ కానే కాదు. దానివల్ల మీరు ఇంకా ఎక్కువ సమస్యలు తెచ్చుకుంటారు తప్ప ఉన్న సమస్యను మాత్రం మీరు తగ్గించుకోరు. కాబట్టి మానసాలు మేము ఏవేవైతే చెప్తూ ఉన్నామో వీటన్నిటినీ కూడా కొంచెం ఆలోచన అనేటువంటిది చేయండి. దీని వెనకాతలోనటువంటి రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికత అంటే పారిపోవద్దు దాని నుంచి. అమ్మ వెళ్ళగానే కూర్చోమంటారు, ఎర్ర లైట్ వేసిన దాని కింద కూర్చోమంటారు. అంటే ఎవరు కూడా అలా ఎర్ర లైట్ వేసి డైరెక్ట్గా కూర్చోమని ఎవరు కూడా అనరు. దానికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దానికి తగ్గట్టు నాలెడ్జ్ ఇస్తారు. ఆ తర్వాతే మీరు స్పిరిచువల్ క్లాసెస్, మెడిటేషన్ ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. ఇందాక చెప్పినట్టు ఏదన్నా మీ అంతటి మీరు అనుభవం చేసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు చెప్పినటువంటి మానసాలు ఈ విషయాలన్నీ కూడా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీకు తెలిసినటువంటి వాళ్ళకి ఎవరన్నా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళని వదిలేయకండి. వాళ్ళకు ఒక అభయహస్తం ఇవ్వండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇది మీకు చాలా చాలా పుణ్యం. ఒకరి జీవితాన్ని మీరు కాపాడితే అది ఎంతో పుణ్యం. వచ్చేటువంటి మానస ఎపిసోడ్స్లో ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి.